కల్తీ పామాయిల్ డబ్బాలు పాలను కల్తీ చేస్తున్న వ్యక్తులు కల్తీ నెయ్యి నూనె టీ పొడి ఇలా కాదేది కల్తీకి అనర్హం అన్నట్లు మాయ వ్యాపారం సాగుతోంది సరుకులు ఆహార పదార్థాలు కల్తీమయం కావడం ఆందోళనకు గురిచేస్తోంది ఆహార పదార్థాలు తయారు చేసే సంస్థలు తప్పనిసరిగా నిర్దిష్ట నాణ్యత ప్రమాణాలు పాటించాలి కానీ బియ్యం కారం పొడి నూనెలు మిఠాయిలు పప్పులు నెయ్యి ఐస్ క్రీంలతో సహా అంతా కల్తీ అవుతోంది కల్తీ ఆహారంతో కడుపు నొప్పి విరోజనాలు వాంతులు అయ్యే అవకాశం కనిపిస్తోంది కలుషిత ఆహారం తీసుకోవడంతో మరణాలు కూడా సంభవిస్తాయి కల్తీకి అనర్హం అన్నట్లుగా మార్కెట్లో లభించే ప్రతిదీ కల్తీ చేసేస్తున్నారు తినే తిండిలో తాగే పాలల్లో వాడే దినుసుల్లో ఇలా సర్వం కల్తీమయమే కళ్ళల్లో కనిపించని విధంగా కళ్ళకు కనిపించిన విధంగా కల్తీ చేసేస్తున్నారు దీంతో మార్కెట్లో లభించే వస్తువుల్లో ఏది స్వచ్ఛమైనదో చెప్పలేని పరిస్థితి నెలకొంది కొందరు వ్యాపారులు లాభాపేక్ష కోసం పదార్థాలు కల్తీ చేస్తూ ప్రజల ప్రాణాలతో మాడుతున్నారు కల్తీ పదార్థాలు ప్రజల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపే ప్రమాదం ఉంది అయితే కొంత అప్రమత్తత తగిన జాగ్రత్తలు తీసుకుంటే కల్తీని గుర్తించడం సాధ్యమే ఇలా చేయడం ద్వారా అనారోగ్యం బారిన పడకుండా ఆర్థికంగా నష్టపోకుండా చూసుకోవచ్చు చిన్నపిల్లలు తినుబండారాలు నిల్వ ఉండేందుకు హానికర రసాయనాలు రంగులను కలుపుతుంటారు వీటిని తినడం వల్ల పిల్లల్లో జీర్ణకోసం వ్యాధులు కూడా వస్తున్నాయి హానికరమైన రసాయనాలతో ఐస్ క్రీంల తయారీ నకిలీ ఐస్ క్రీంలపై బ్రాండెడ్ స్టిక్కర్లతో అమ్మకాలు జరుపుతున్నారు కొందరు వ్యాపారులు ప్రజలు ప్రాణాలే పలంగా లాభాలే ప్రధాన అజెండాగా వ్యాపారం చేస్తున్నారు భారీగా లాభాలు ఆర్జించేందుకు కల్తీదారిని ఎంచుకుంటున్నారు తాజాగా హైదరాబాద్ లోని లో చిన్న పిల్లలు తినే ఐస్ క్రీంలు కూడా కల్తీ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నాడో వ్యక్తి హానికరమైన రసాయనాలతో నకిలీ ఐస్ క్రీంలను తయారు చేస్తూ ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుతున్న ముఠా గుట్టు పోలీసులు జరిపిన దాడిలో బ్రాండెడ్ పేర్లతో నకిలీ ఐస్ క్రీంలు తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు దీంతో షాపులోని సరుకు సీజ్ చేసి నిందితుడు శ్రీనివాసరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇటీవలే హైదరాబాద్ శివార్లో నకిలీ చాక్లెట్ల తయారీ కేంద్రం గుట్టురైంది రాజేంద్ర నగర్ పరిధి సులేమాన్ నగర్ లో ఎస్ఓటి పోలీసులు జరిపిన దాడుల్లో దిమ్మ తిరిగే విషయాలు వెలుగు చూశాయి చాక్లెట్ల తయారీలో హానికర కెమికల్స్ గుర్తించారు లీటర్ల కొద్ది కెమికల్ బాటిల్స్ రంగు డబ్బాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు గ్లూకోజ్ లిక్విడ్ సిట్రిక్ యాసిడ్ పౌడర్ ఆరెంజ్ లిక్విడ్ ఫ్లేవర్ పాలిష్ పౌడర్ స్వీట్ ఆయిల్ లాంటి కెమికల్స్ స్వాధీనం చేసుకున్నారు ఇక్కడ తయారైన చాక్లెట్లను బేగం బజార్ లో హోల్సేల్ వ్యాపారులకు విక్రయిస్తున్నారు అక్కడ నుంచి సిటీలోని అనేక చిన్న షాపులకు సరఫరా అవుతున్నాయి ఈ చాక్లెట్స్ తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాలకు సప్లై జరుగుతోంది అటు ఏమాత్రం అనుమానం రాకుండా ఆహార పదార్థాలను కల్తీ చేస్తున్నారు కొందరు చౌక బియ్యాన్ని డబుల్ పాలిష్ పెట్టి సన్న బియ్యంగా మారుస్తూ చిక్కుతున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే పంచదారలో చూడ రవ్వ కలుపుతున్నారు కారం ఎర్రగా ఆకర్షణీయంగా ఉండడానికి కొన్ని రకాల రంగులు కలుపుతున్నారు రంపపు పొట్టుతోనూ కల్తీ చేస్తున్నారు దీనివల్ల ఎలర్జీ నేత్ర సంబంధమైన సమస్యలు తలెత్తుతున్నాయి అంతేకాక పసుపు ధనియాల పొడుల్లోనూ కృత్రిమ రంగులు కలుపుతున్నారు స్వచ్ఛమైనదని మనం తెచ్చుకునే నెయ్యిలో ఎక్కువ భాగం వనస్పతి అంటే డాల్డా అంటుంటారు అది కూడా కలుపుతున్నటువంటి పరిస్థితి వనస్పతి వంటి నెయ్యి కారణంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది కందిపప్పులో కేసరిపప్పు కలిపి కొందరు వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు ఇలాంటి కల్తీపప్పును ఆహారంగా తీసుకోవడం ద్వారా పక్షవాతం వచ్చే ప్రమాదముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు కందిపప్పులో కలిపే గడ్డి కూడా ఆరోగ్యానికి చేటు చేస్తోంది పాలు నెయ్యి సహా కల్తీకి కాని ఆహార పదార్థాలంటూ ఏమీ లేవు సర్వం కల్తీమయం ఏది సురక్షిత ఆహారమో ఏది కల్తీ ఆహారమో కూడా తెలుసుకోలేని స్థితిలో ప్రజలున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం ఆహార కల్తీ పట్ల ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది ఆహార భద్రతా ప్రమాణాల చట్టం నియమ నిబంధనలపై విస్తృత ప్రచారం చేపట్టాలి ఆహార పదార్థాల ఉత్పత్తిదారులు విక్రయశాలల్లో నిరంతరం తనిఖీలు నిర్వహించి అక్రమాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి అయితే కల్తీని నియంత్రించాల్సిన అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి భారీ స్థాయిలో సరుకుల్లో కల్తీ జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు ప్రజలు ఇప్పటికైనా సరుకుల తయారీ అమ్మకందారులపై అనునిత్యం నిఘా ఉంచి కల్తీని కట్టడి చేయాలని కోరుతున్నారు ఫుడ్ సేఫ్టీ సంబంధిత శాఖల అధికారులు ఆకస్మిక దాడులు చేస్తూ ఆహార పదార్థాలను కల్తీ చేసే వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ కల్తీమయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ న్యూస్ రూమ్ నుంచి మా ప్రతినిధి అజయ్ లైలో ద్వారా అందిస్తారు అజయ్ చెప్పండి కాదేది కల్తీకి అనర్హం అన్నట్టుగా ప్రతి దాంట్లో కల్తీ మనకు కనిపిస్తుంది తిని అంటే పెద్దవాళ్ళు తినే ఫుడ్ కాదు చిన్నపిల్లలు తినే చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ కూడా కల్తీమయమవుతుంది దీని వెనుక కారణం ఏమనుకోవచ్చు పోలీసులు నిఘా ఎందుకు కరువైందనుకోవచ్చు ఎస్ నిత్యావసర వస్తువులు మొదలుకొని అన్ని పదార్థాలు కూడా కల్తీమయం అయిపోయాయి అసలు మార్కెట్లోకి వెళ్ళి ఈరోజు ఒక వస్తువు కొనుక్కోవాలి అంటే నిజంగానే అది బ్రాండెడా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే తాజాగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో మనం చూస్తున్నాం ముఖ్యంగా కొన్ని ఏరియాస్ ముఖ్యంగా శివారు ప్రాంతాలని అడ్డాలుగా చేసుకొని ఏదైతే కల్తీ వ్యాపారం నిర్వహిస్తున్న పరిస్థితి చందానగర్లో నిన్న చూసాము ఏదైతే ఐస్ క్రీమ్ ఆ నకిలీ ఐస్ క్రీమ్ తయారీ కేంద్రం పైన అధికారులు ఎస్ఓటీ అధికారులు పక్కా సమాచారంతో ఆకస్మిక దాడులు నిర్వహించారు పెద్ద మొత్తంలో కూడా నకిలీ ఐస్ క్రీమ్ తయారీ కేంద్రంలో అంటే బ్రాండెడ్ ఐస్ క్రీమ్స్ మాదిరిగానే ఆ స్టిక్కరింగ్ చేయడము మార్కెట్లోకి వాటిని రిలీజ్ చేయడము దాన్ని అమ్మకాలు చేసి పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకోవడం సో ఈ విధంగా నకిలీ ఐస్ క్రీమ్ తయారీ కేంద్రం పైన పక్కా సమాచారంతో ఎస్ఓడి పోలీసులు దాడులు నిర్వహించడం జరిగింది పెద్ద మొత్తంలో కూడా నకిలీ ఐస్ క్రీమ్ తయారీకి సంబంధించిన పదార్థాలతో పాటు శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి అట్ ది సేమ్ టైం ఉన్న అత్తాపూర్ ప్రాంతంలో నకిలీ చాక్లెట్లకు సంబంధించిన తయారీ కేంద్రం పైన కూడా దాడులు నిర్వహించారు అంటే ముఖ్యంగా ఈ నకిలీ తయారీకి సంబంధించి పూర్తిగా ఎలాంటి అనుమతులు లేకుండా అధికారుల అనుమతులు లేకుండా పూర్తి స్థాయిలో కూడా ఈ విధంగా నకిలీ ఐస్ క్రీమ్ కావచ్చు చాక్లెట్ కావచ్చు ఇతరేతర వస్తువులన్నింటినీ కూడా తయారు చేసి మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్న కారణంగా చాలా వరకు ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది అని వైద్యులు చెప్తున్నారు ఎందుకంటే చాలా వరకు ముఖ్యంగా పిల్లలకు అంటే ఇటు ఐస్ క్రీమ్ కావచ్చు చాక్లెట్ కావచ్చు ఇలాంటి తినుబండారాలు ఎక్కువ పిల్లలు ఏదైతే పిల్లల కోసం తల్లిదండ్రులు తీసుకుంటారు సో పిల్లలకి మంచి బ్రాండెడ్ ఇద్దామని చూసుకుంటారు కానీ ఈ తయారీ వెనకాల చాలా వరకు ఈ విధంగా నకిలీ తయారీ జరుగుతుంది స్టిక్కర్ మాత్రం బ్రాండెడ్ ఉంటుంది కానీ ఆ తయారీ మొత్తం కూడా లోకల్ మేడ్గా తయారు చేస్తున్న పరిస్థితి అయితే ఈ లోకల్ మేడ్ తయారీకి సంబంధించి కూడా అధికారులు అనుమతులు ఉండాలి ఒక ఒక గోడౌన్ కావచ్చు లేకపోతే ఒక తయారీ కేంద్రము ఏర్పాటు చేసుకున్నారు అంటే ఖచ్చితంగా అధికారుల అనుమతులు ఉండాలి అధికారులకు సంబంధించి పూర్తి స్థాయిలో నిఘా కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది కానీ అధికారులు చూసి చూడట్లు వ్యవహరించడము కొంతవరకు అధికారులు ఏదైతే లైట్ తీసుకున్న కారణం కావచ్చు లేకపోతే ఇతరేతర కారణాల వల్లనే ఇలాంటి నకిలీ తయారీ కేంద్రాలు హైదరాబాద్లో వెలుస్తున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే వరుస దాడులు మేము చూస్తున్నాము ఎందుకంటే ఈ రెండు మూడు రోజుల్లోనే అటు అతాపూర్ కావచ్చు చందానగర్ వంటి ప్రాంతాల్లో దాడులు నిర్వహించి పెద్ద మొత్తంలో కూడా ఈ నకిలీ అటు చాక్లెట్ ఐస్ క్రీమ్ సంబంధించిన తయారీ కేంద్రాల పైన పోలీసులు దాడులు నిర్వహించారు కానీ చాలా వరకు ఓల్డ్ సిటీ లాంటి ప్రాంతాల్లో అంటే ముఖ్యంగా హైదరాబాద్లో కొన్ని ప్లేసెస్ ఇలాంటి వాటికి చాలా ఫేమస్ అని చెప్పుకోవాలి ఓల్డ్ సిటీ లాంటి ప్రాంతాల్లో కూడా ఇటు నకిలీ ఆయిల్ తయారీ అనుకోవచ్చు లేకపోతే ఇతరేతర అంటే నిత్యావసర వస్తువులు అన్ని కూడా కల్తీమేయం అయిపోతున్నాయి కూడా ఇలాంటి సందేహం లేదు ఎందుకంటే వరుస ఘటనలు మనం చూస్తున్నాం హైదరాబాద్ వ్యాప్తంగా కూడా చాలా వరకు అధికారులు చూసి చూడట్లు వివరించడము అధికారులు లైట్ తీసుకున్న కారణంగానే ఎందుకంటే అధికారులు ఖచ్చితంగా ఇలాంటి నకిలీ తయారీ కేంద్రాలపైన ఎప్పటికప్పుడు నిఘా పటిష్టం చేయడం కావచ్చు వాటిపైన రైట్స్ నిర్వహించడం కావచ్చు చేస్తే ఖచ్చితంగా వీళ్ళకి భయం ఉంటుంది కానీ అధికారులు లైట్ తీసుకున్న కారణంగా అధికారులు చూసి చూడట్లు వివరించిన కారణంగా ముఖ్యంగా ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన అధికారులు ఎప్పటికప్పుడు కూడా ఎక్కడ ఈ తయారీ కేంద్రాలకు సంబంధించి వాళ్ళకున్న పర్మిషన్స్ ఏంటి వాళ్ళ పరిధులు ఏంటి అనేది ఎప్పటికప్పుడు కూడా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది కానీ ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన అధికారులు కూడా చూసి చూడట్లు వివరిస్తున్న కారణంగానే ఇలాంటి నకిలీ ఐస్ క్రీమ్ తయారీ కేంద్రాలనుకోవచ్చు చాక్లెట్ కేంద్రాలనుకోవచ్చు ఇతర ఇతర నిత్యవసర వస్తువులకు సంబంధించి అన్ని కూడా నకిలీమయమవుతున్న పరిస్థితి అదే ప్రస్తుతం నెలకొంది ముఖ్యంగా పిల్లలకి ఈ ఎఫెక్ట్ ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే ఇలాంటి తినుబండారాలు మనం చెప్పుకుంటున్నట్లు ఎక్కువ పిల్లలు తింటుంటారు కాబట్టి ఇలాంటివి నకిలీ తయారీ కేంద్రాల ద్వారా బయటికి మార్కెట్లోకి వస్తున్న ఫుడ్ ప్రొడక్ట్స్ వల్ల చాలా వరకు పిల్లలకు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు తల్లిదండ్రులు కూడా చాలా వరకు ఆలోచిస్తున్నారు ఎందుకంటే వరుస ఘటనలు హైదరాబాద్ నగర వ్యాప్తంగా చూస్తున్నాము వరుసగా ఏదో ఒక చోట ఈ విధంగా నకిలీ తయారీకి సంబంధించిన ఏదైతే ఘటనలు తెరపైకి వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం నగర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి ఎందుకంటే మార్కెట్లోకి వెళ్ళి ఒక వస్తువు కొనుక్కోవాలి అంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే అది నిజంగానే ఆ బ్రాండెడ్ ప్రోడక్ట్ ప్రోడక్ట లేకపోతే అది నకిలీగా తయారైందా అనే అనుమానాలు ప్రస్తుతం తెరపైకి వస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా నగరవాసులు మాత్రము అధికార యంత్రాంగం ఇప్పటికైనా ముద్దు నిద్ర వీడి ఖచ్చితంగా ఇలాంటి కేంద్రాలపైన నిఘా పెట్టాలి నకిలీ తయారీ కేంద్రాలు అయితే పుట్టగొడుగుల్లాగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా వెలుస్తున్నాయో ఖచ్చితంగా వాటిపైన నిఘా పటిష్టం చేయడంతో పాటు వాటిపైన చర్యలు తీసుకోవాలి అనే డిమాండ్ మాత్రం నగరవాసులు చేస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా అందరూ అలర్టుగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది ఎందుకంటే ఏది నకిలీ ఏది ఒరిజినల్ ప్రోడక్ట్ అనే పరిస్థితి ప్రస్తుతం ఫుట్ ప్రోడక్ట్ సంబంధించి మార్కెట్లో ఉన్న నేపథ్యంలో అధికారుల పైన మాత్రం ఖచ్చితంగా విమర్శలు అయితే ఏదైతే వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది అధికారులు మాత్రం ఇప్పటికైనా ఖచ్చితంగా ఇలాంటి నకిలీ తయారీ కేంద్రాలు అనుకోవచ్చు లేకపోతే హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఏదైతే ఇంటర్నల్గా జరుగుతున్న ఈ డార్క్ బిజినెస్ సంబంధించి దీన్ని పైన సీరియస్గా కాన్సన్ట్రేట్ చేసి ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఇలాంటి నకిలీ తయారీ కేంద్రాలు మళ్లీ కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా వెలగకుండా పూర్తి స్థాయిలో కూడా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలి అనే డిమాండ్ మాత్రం సర్వత్రా వినబడుతుంది Dasha. Right, Ajay. Thank you.